వస్తున్న పాప ఎవరో తెలుసా నీ పాప నా పారిటి సాపు దాని నా కడుపున మోయాలని మోయలేదు పాడైన నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక నా తల్లిదండ్రులకు ఉత్తరం రాశాను అది వాళ్ళ జీవితాలను నాశనం చేసింది అది తట్టుకోలేని నన్ను పిన్ని ఓదార్చింది నాలుగు నెలలు సెవెన్లా బతుకుతూ ఒక ప్రాణికి నాలోని జీవం పోసానని తెలుసుకున్నాను ఆ రోజు आ रोज पुट्टिन बिड्डनु चंपेयालनुकुन्नानु ई पापानी ब्रतकनिव्वकूडदनुकुन्नानु పిడికిళ్ళు కూడా తెరవని పసికందు ప్రాణాలు తీయడానికి నీకు మనసలా ఒప్పిందే ఇది పాపైతే పెంచుకునేదాన్ని కానీ ఇది పాపం అదికే తెచ్చుకోవాలనుకుంటున్నాను తప్పమ్మా నువ్వు డాక్టర్వి ప్రాణాలు కాపాడాలి కానీ ప్రాణాలు తీయడానికి ప్రయత్నించకూడదు ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయొద్దు పద అలా పిన్ని దాన్ని కాపాడి ఇక్కడికి చేర్చింది మీరు చేసిన పాపానికి నేను తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను కానీ నా పంతానికి అది తండ్రిని పోగొట్టుకోకూడదని మిమ్మల్ని బతికించాను నేను బోయవాడి చేతిలో గాయపడ్డ పక్షిని కానీ ఆ బోయ ఈనాడు వాల్మీకి ఆ బిడ్డకు తండ్రి అది నా బిడ్డగా బతకటం కంటే నీ బిడ్డగా బతకటం దాని భవిష్యత్తుకు మంచిది నీ పేరేంటమ్మా అమృత మీరెవరు అంకుల్ నీ డాడీనమ్మా సుమగంధమా కిందటి జన్మల అనుబంధమా వరములా దొరికిన పవిత్ర ప్రేమ చైత్రమా రా 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 నా చైత్రమా నిరీక్షించని తూర్పుగా ఆశగా సుస్వాగతం ఆలాపించే చూపుగా దేవాలయం అయ్యిందమ్మా ఈ రోజున నువ్విలా దేవేరిలా ఉంటే చాలు అంటున్నా ఎగిరే ఈ పావురం వానిందయ్యా నీ నీడన
మాత్ర ప్రేమ ఓ చైత్రమా ఓ చైత్రమా తీయని తేనెల సుమగంధమా కిందటి జన్మరాను బంధమా వరములా దొరికిన పవిత్ర ప్రేమ చైత్రమా చైత్రమా ఎందుకు వచ్చారు ఇక్కడికి నా నేరానికి పనిష్మెంట్ కోసం వచ్చాను శిక్షించాల్సిన మీరు క్షమించినంత మాత్రాన నేను చేసిన తప్పు కరెక్ట్ అయిపోదు అందుకే నా పాపానికి నేనే ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చాను నన్ను క్షమిస్తానంటే అందరి ముందు నా తప్పు ఒప్పుకుంటాను బిడ్డ బాధ్యత తీసుకుంటాను మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను సారీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు హత్య చేసిన వాడికి జైలు శిక్ష వేసినంత మాత్రాన చనిపోయిన వాడు తిరిగి రాడు మీరు మంగళసూత్రం కట్టి మీ తప్పు ఒప్పుకున్నంత మాత్రాన నా బతుకు బంగారం అయిపోదు పోయిన మా పరువు తిరిగి రాదు పోయిన నా తల్లిదండ్రుల ప్రాణాలు తిరిగి రావు మీరే కాళీ అని నాకు తెలిసిన తర్వాత కూడా మిమ్మల్ని కాపాడాను కాబట్టి మీరంటే నాకు ఏదో ప్రేమ ఉందని అనవసరంగా భ్రమపడకండి ఒక మనిషి చచ్చిపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను కాబట్టి మీకు ట్రీట్మెంట్ ఇచ్చాను అంతకు మించి మీరంటే నాకు ఏ అభిప్రాయమూ లేదు దయచేసి ఇంకెప్పుడు నా దగ్గర ప్రేమ పెళ్లి అని అనవసరమైన ప్రసక్తి తీసుకురాకండి వెళ్ళండి చాలా తప్పు చేశావమ్మా డాక్టర్గా అతనికి ప్రాణం పోసావు మనిషిగా అతని మనసును చంపేశావు తను నా కోసం గుడి కట్టి నన్ను ఏనాడో దేవతను చేశాడు పిన్ని దేవతల విగ్రహాలుగానే ఉండిపోతారు తప్ప మనుషుల్లా సంతోషాలకి సంసారాలకి పనికిరారు ఇన్నాళ్ళు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు బాబు నువ్వెక్కడున్నావో తెలియక మేమంతా ఎంత కంగారు పడిపోయామో తెలుసా పైగా వెళ్ళేటప్పుడు అంత వేదాంతమే మాట్లాడు ఇంత మంచివాడివి నీకేం సమస్యలు ఉంటాయి బాసు నాకంటే మంచివాళ్ళు ఉండబట్టి ఈ సమాజం ఇంకా నిలబడుంది మేయర్గా నామినేషన్ వేయటానికి రేపే ఆఖరి రోజు నువ్వు పోటీ చేయకపోతే రాక్షసులకు ఊరప్పగించిన పాపం నీదే అవుతుంది బాబు నేను పోటీ చేస్తున్నాను వాడేదో ఎలక్షన్లో గెలిచినట్టు ఎందుకయ్యా అంత టెన్షన్ నామినేషన్ కదా వేసింది ఈ ఎలక్షన్ జరిగితే ఆడిని ఎక్కడం ఖాయం ఎలక్షన్ దాకా వాడు ఉండాలి కదా ఎలక్షన్ జరిగినా ఆడు ఓడిపోవడం ఖాయం అది ఎట్టకు నేను చెప్తా పదా నువ్వు డాక్టర్ అమ్మకి అన్యాయం చేసావని నువ్వంత వాల్పోస్ట్ అంటించారు అంటే నేను చేసిన పాపం ప్రజలకు కూడా తెలిసిపోయిందన్నమాట అంతేకాదు రేపు మనం మీటింగ్ పెట్టే స్టేజ్ ఎదురుగానే వాళ్ళు స్టేజ్ కడుతున్నారు కంగారు పడకమ్మా ఇది వరకట్లోగా నేను హాస్పిటల్ కూల్ చేయడానికి రాలా గతంలో నీకు జరిగిన అన్యాయం తెలిసి నీకు సానుభూతి చెబుదామని వచ్చా నీ మీద అత్యాచారం చేసిన నీచుడు అంతు చూసేంత వరకు మేము నిద్రపోకూడదని నిర్ణయించుకున్నాం అందుకే నీ దగ్గరికి వచ్చాం ఆ రోజు పెళ్లిలో నిన్ను వెనకేసుకొచ్చాడని నీ హాస్పిటల్కి అండగా నిలబడ్డాడని నీ పేరున గాజులమ్మ గుడి కట్టించాడని సెంటిమెంట్గా ఫీల్ అయ్యి ఆయన క్షమించద్దు డాక్టర్ అమ్మా వాడు చాలా తెలియగలవాడు నీ శీలానికి సమాధి కట్టి నీ గాజులకు గుడి కట్టించాడు అలాంటి వాడిని మేయర్ అవనిస్తే ఇన్నాళ్ళు హత్యలు చేసి నాయకులైన వాళ్ళంతా రేపటి నుంచి రేపులు చేసి ఎన్నికల్లో నిలబడడం అలవాటు చేసుకుంటారు అందుకే నువ్వు సమాజం ముందు నిలబడి వారి క్యారెక్టర్ ని కడిగేయాలి రామ్మా పదండి పాపా ఏమిటా నువ్వు చేస్తున్న పని దేవుళ్ళంటి మాణిక్యం బాబు గురించి జనం తప్పుగా చెప్తావా పిన్ని తప్పు చేసిన వాడెవడో తెలిసిన తర్వాత కూడా క్షమించడానికి నేనే మదర్ తెరసాని కాదు మామూలు మనిషిని